అయితే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న, మీరు ఇందాక అన్నారు 30 ఏళ్ళు 40 ఏళ్ళు లేకపోతే దీర్ఘకాలికంగా వచ్చే ప్రణాళికలు రూపొందించాలి, అది ప్రజలకు ఉపయోగపడుతుందని. మరి రాజకీయ పార్టీలు అలా ఎందుకు ఆలోచిస్తాయి? అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి ఆ క్రెడిట్ వస్తుందేమో అని ఆలోచించవచ్చు కదా. సో దగ్గరలో ఉండేవైతే ఇది మా పార్టీ చేసింది అని చెప్పుకోవడానికి వాళ్ళకు ఒకటి ఉంటుంది. సో దీర్ఘకాలికంగా అంత దృష్టిలో పెట్టుకుని చేస్తే అప్పటికి మాకు పేరు వస్తుందో లేదో అని కూడా ఆలోచించవచ్చు కదా. ఇది నాకు అనిపించింది మీరు చెప్తుంటే, సో ఇఫ్ ఐఎమ్ రాంగ్ మీరు కరెక్ట్ చేయొచ్చు. ఏం లేదమ్మా, నా ఉద్దేశం అంటే ఉదాహరణకు అంటే ఇప్పుడు నేను పార్టీలకు అతీతంగా చెప్తున్నాను, మన హైదరాబాద్ రింగ్ రోడ్ ఉంది అనుకోండి, నిజంగా ఆలోచన చంద్రబాబు నాయుడు. ఆయన ఇప్పుడు ఈ రాజకీయాల్లో లేడు, తెలంగాణలో టీడీపీ పార్టీ పూర్తి కునాగిలిపోయి ఉన్నది తక్కువ శాతం ఓట్లతో. కానీ ఎవరు మొదలు పెట్టారంటే చంద్రబాబు నాయుడు అంటారు. కానీ దాన్ని సాకారం చేసింది ఎవరు? రాజశేఖర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ. నేను పేర్లేని చెప్తున్నాడు, పార్టీ చెప్తున్నా పేరు చెప్తున్నాను. కానీ ఆఖరికి రిబ్బన్ కట్ చేసి ఆఖరి రైలు ఎక్కింది ఎవరు? కేటీఆర్ కదా. కానీ దీర్ఘకాలికంగా ఒక అభివృద్ధి పనిని మొదలు పెడితే ఇవాళ మెట్రో రైల్లో మనం సోఫిస్టికేటెడ్గా ఎండాకాలంలో కూడా మంచి చెమటలు కారకుండా బ్రహ్మాండంగా చల్లగా పోతున్నావా లేదా? ఏంటంటే దీర్ఘకాలిక ప్రణాళిక కదా అంటున్నాడు. ఔటర్ రింగ్ రోడ్డు నిజంగా ప్రణాళిక చంద్రబాబు నాయుడుది, కానీ దాన్ని బాగా భూమి సేకరణ నుంచి మొదలుపెట్టి ఎగ్జిక్యూట్ చేసిందంతా కాంగ్రెస్ హయాంలో జరిగింది. కానీ ఆఖరు కళ్ళకోయి, మనకు మేడ్చల్ రూట్లో ఉంటే కళ్ళకోయి దగ్గర లాస్ట్ గ్యాప్ కలిపి ఔటర్ రింగ్ రోడ్ మేము పూర్తి చేశామని తిట్టియాలని చెప్పి ఫలితం ప్రజలు మర్చిపోరు. ప్రజలు ఎవరు ఎవరు చేశారో గుర్తుపెట్టుకుంటారు అంటారు. నేను ఓటు రాకపోవచ్చు, కానీ ఇవాళ ప్రజలకు అభివృద్ధి అయితే అయింది కదా దీర్ఘకాల ఆలోచన చేస్తే. రెండు నేను మూడు నాలుగు చెప్తాను అట్లా. మనకు ఎల్లంపల్లి నుంచి, గోదావరి నది ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు వాటర్ సప్లై నిజంగా చంద్రబాబు నాయుడుకు సంబంధం లేదు, రాజశేఖర రెడ్డి అన్నారు. కృష్ణానది నీళ్లు సరిపోతలేవు, మనకు గోదావరి నీళ్ళుని తీసుకుపోదాం అనుకున్నారు. దానికి చాలా అవరోధాలు ఎదురని పైప్ లైన్ పూర్తి అయిపోయింది. వాళ్ళు దురదృష్టపతి ఆయన చనిపోయిండు. ఆ తర్వాత 5 ఏళ్ళు కథ సాకారమైంది. మొన్న కేటీఆర్ గారు వచ్చి మున్సిపల్ శాఖ మంత్రిగా బురద నీళ్ళు అయినా మొదలు వస్తాయి కదా ఆ నీళ్లను నెత్తులు చల్లుకున్నాడు, ఆ నీళ్లను స్టార్ట్ చేసి. నేనేమంటున్నానంటే ఇవాళ హైదరాబాద్ నగర ప్రజల దాహార్తి తీరిందా లేదా? అంటే ఒకనాడు నిజంగానే మనము తాత్కాలిక ప్రయోజనాలు ఆలోచిస్తే ఇవాళ గండిపేట ఉస్మాన్ సాగర్ మనకు హిమాయత్ సాగర్ ఉండేది కాదు కదా. మనకు హైదరాబాదు వరదలు వచ్చినప్పుడు 1980లో ఆలోచన చేసి 1920 కల్లా రెండు రిజర్వాయర్లు కట్టుకున్నాం కదా మనము. ఆ రిజర్వాయర్లు ఇవాళ ఇప్పటికి ఏం చెప్తున్నాం, ఆయన రాజే కావచ్చు. మనకు మీరు ఉస్మాన్ అలీ ఖాన్ 7వ నిజాము, ఆయన అది గట్టించారు కదా, ఆయన హయాంలో జరిగింది కదా. ఆయన కొడుకు పేరు పెట్టుకున్నా మనకు హిమాయత్ సాగర్ అని ఆయన కొడుకు పేరు పెట్టింది, చిన్న కొడుకు పేరు. ఇటు పక్కన ఉస్మాన్ సాగర్ అని పెట్టుకున్నాడు, ఉస్మాన్ అలీ ఖాన్ కట్టింది కనుక. ఈ రెండు గండిపేట అంటాం మనం, ఉస్మాన్ సాగర్. ఈ రెండు కూడా ఇవాళ శాశ్వతంగా మొన్నటి వరకు అంటే 1980s వరకు మనకు సింగూరు జలాశయం కట్టి సింగూరు జలాలు పూర్తిగా వాడుకునేదాకా ఆ రెండే కదా మనకు హైదరాబాద్కు మంచినీళ్ళు ఇచ్చింది. అంటే నేనేమంటున్నాను, పాలకుల పేర్లు చిరస్థాయిగా ఉంటుంది, కానీ ప్రజలు కూడా రాజకీయ వేధా రాజా తదా ప్రజా అని ఇక్కడ మాత్రం ఒప్పుకుంటాను. ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించే కాడ యథా ప్రజ తథా రాజా, అంటే మనం ఓటు వేస్తున్నాం కనుక మనం ఎన్నుకునేవాడు అక్కడికి వస్తున్నాడు. కానీ పాలన విషయంలోకి వస్తే యథా అంటే తప్పుడు విషయాలకు వస్తే యథా రాజా తథా ప్రజ. మనం మన తండ్రి సిగరెట్ తాగుతున్నాం అనుకోండి, మనకు కూడా అలవాటు అయితే నాకు అంటే 90% తండ్రులను టీచర్లను మనం అనుకరిస్తుంటాం. అట్లానే ప్రజా పాలకులు ఎవరైతుందో రాజకీయ నాయకులు ఉండో వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళు ఎట్లా ఆలోచిస్తారో ప్రజలు కూడా అట్లా ఆలోచిస్తారు. అంటే వాళ్ళు తాత్కాలిక ప్రయోజనం కోసం ఆలోచిస్తే ప్రజలు కూడా తాత్కాలిక ప్రయోజనం, నాకేమొస్తుంది వాళ్ళు అనుకుంటారు. అందుకనే ఓట్లో డబ్బులు తీసుకుంటారు, ప్రజలు దొంగలు, ప్రజలు తప్పుడోళ్ళు అని రాజకీయ నాయకులు ఆరోపిస్తుంటారు. వాళ్ళు మారిపోయినరు, వాళ్ళని సంస్కరించింది కాదంటారు. పంచేవాళ్ళు 4 తీసుకునేవాళ్ళు 4 లక్షల మంది, ఎవడు మారాలి? అంటే వీళ్ళు వెళ్ళి అడుక్కోవడం లేదు డబ్బులు, వాళ్ళు ఇంటికి వెళ్ళి ఇస్తున్నారు. కనుక చచ్చింది దానికి వచ్చింది ఎక్కడమని తీసుకొని వేసేదానికి నోటాకు మంచిగా అన్నారు, మీరు మంచి క్యాంపెయిన్ చేశారు. సుమారు 500 పైన చిలుకు నోటాకు పడ్డాయి కదా. ఆ నోటా ఓట్లు అనేవి ఎవరు ఇష్టం లేదంటే ఎందుకు ఇష్టం లేదనుకున్నారు? వీళ్ళందరూ ఒకే జాతి పక్షులు, వీళ్ళందరూ ఒకే తాను గుడ్డలు, రంగులు వేరు జెండాలు వేరు, కానీ అంది తాను గుడ్డలే అనుకొని ప్రజలు విసిగిపోయినారు. కనుక ఓట్లు నోటకి నన్ ఆఫ్ ది అబోక్ వేశారు, ఎవరు ఇష్టం లేదని వేశారు. కనుక ఇవాళ అంత విఘ్నత రావాలంటే టైం పడుతుంది. కానీ ప్రజలు తాత్కాలిక ప్రయోజనాల కోసం రాజకీయ నాయకులు ఎట్లా వస్తారో ప్రజలు కూడా తమ తాత్కాలిక ప్రయోజనాల కోసమే రాజకీయ పార్టీని ఆశ్రయిస్తున్నారు, అట్లా ఓట్లు వేస్తున్నారు. ఇది కొంచెం ఎవరు ముందు మారాలంటే విత్తు ముందా చెట్టు ముందా అనే సమస్య వస్తుంది. కనుక రాజకీయ నాయకులు వైజ్ మెన్ గా ఉండి ప్రజలను ఎడ్యుకేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా రాజకీయ నాయకులను మాకు ఇది కావాలని డిమాండ్ చేసినప్పుడు, మాకు ఇట్లాంటి పాలన ఇష్టం అన్నప్పుడు వాళ్ళు కూడా మారుతారు. అంటే ఈ వైస్ వర్స ఇద్దరు కూడా మారాలి, ఇద్దరు
ఒకరి మీద ఒకరు ఒత్తిడి తీసుకునే అవసరం అవకాశం ఉండాలని. రైట్, సో వాట్ నెక్స్ట్ అంటే ప్రజల నుంచి మేమైతే ఎన్నుకున్నాము మీరేం చెయ్యాలో చెయ్యండి అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో ఎన్నికైన నాయకులేమో నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఎలా గెలవాలని ఆలోచిస్తున్నారు. సో ఈ రెండు ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. సో మ్యాచ్ అవ్వాలి అని అంటే ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఉండాలి, అంటే వేటి త్రూ రెండు ప్యారలల్ గా వెళ్లే అవకాశాలు ఉన్నాయి? తప్పనిసరి, మంచి ప్రశ్న. ఇక్కడ ఏంటంటే ఓటు వేసిన అయిపోయింది, మన పని మనం చూసుకునే ప్రజలు అనుకుంటారు. ఓటు పడ్డది గెలిచినాయనేమో ఎట్లా దండుకుందాం, ఏ రకంగా దీన్ని మళ్ళీ వచ్చే ఎన్నికలకు పెట్టుబడి ఎట్లా సంపాదిస్తూ విడుతున్నారు. మనం పట్టించుకోవడం లేదు, ప్రజలు పట్టించుకోవడం లేదు. ఓట్లు వేసినా అయిపోయింది, మన పని ఎన్నుకున్నాం కదా. రెండోది ఏమవుతుందంటే ఓడిపోయిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, మళ్ళీ వచ్చే ఎన్నికలు గెలవడం కోసం ఈ పార్టీని ఎట్లా బదనాం చేయాలి, ఈ అధికార పార్టీని ఎట్లా ఇబ్బంది పెట్టాలి. ఇంతే తప్ప అధికార పార్టీకి చీటుగా నేను అంతకుముందు దామోదర రాజు నరసింహన్ ఎందుకు జ్ఞాపకం చేసిన అంటే ఆయన బతికే ఉన్నాడు కదా, ఆయన ఒక పార్టీలో ఉన్నాడు కదా. ఎందుకంటే మనకు మల్లన సాగర్ ముంపు గ్రామాల్లో ఆయన కృషి వల్ల ఒక 70-80 కేసులు వేయడం వల్ల వాళ్ళకి పరిహారం మాకు వచ్చింది అని వాళ్ళు అనుకుంటున్నారు. అంటే దానివల్ల ఏమైంది, ఇవాళ ఓట్లు పడ్డాయి అక్కడ, ప్రత్యక్ష సాక్ష్యం మనకు. ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకొని ప్రజల సమస్యల భాగం అయిపోతే తప్పనిసరి ప్రతిపక్షాలు ఓట్లు పడతాయి. అందుకని అంటున్నాను, ఇవాళ ఓడిపోయిన మళ్ళీ 5 ఏళ్ల దాకా వెనక్కి చూసేది లేదు. సరే చూద్దాం, అప్పుడు డబ్బులు పెడితే ఓట్లు వస్తాయి, అప్పటికప్పుడు మనం హామీలు ఇస్తే ఓట్లు వస్తాయి అంటే రావు. చాలాసార్లు జరుగుతుంది అది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి పరాభవం కూడా ఎందుకంటే అయింది, ఈ 5 ఏళ్లుగా ఒక ఫిక్స్డ్ ఒక అభ్యర్థి లేరు వాళ్ళకి. దుబ్బాకలు చూసుకుంటే అభ్యర్థి లేరు. అట్లాగే దేశవ్యాప్తి ఎన్నికలు కూడా చూడండి మీరు, కాంగ్రెస్ పార్టీ సంస్థాగతంగా బలం కావడం లేదు బీజేపీ పార్టీ పోల్చుకుంటే. కనుక బీజేపీ పార్టీ సంస్థాగతంగా బలంగా ఉంటుంది, బీజేపీ పార్టీ ప్రజలకు పోతుంది, అధికారంలో ఉన్నా లేకున్నా వాళ్ళు అక్కడ ప్రజల్లో ఉన్నారు కనుక పోయింది, ఇవాళ వాళ్ళకి అధికారం వస్తుంది. కనుక ప్రజలేమో ఎన్నికలు అయిపోగానే మర్చిపోకుండా తెల్లారి నుంచి వాళ్ళు ఏం చేస్తున్నారో చూడాలి. మన శాశ్వతమైన అభివృద్ధి ప్రణాళికల కోసం వాళ్ళ మీద ఒత్తిడి తేవాలి. అవసరమైతే వినతి పత్రాలు ఇవ్వాలి, లేకపోతే అవసరమైతే డిమాండ్ చేయాలి, లేకపోతే వాళ్ళ స్పీకర్ మీద కూర్చోవాలి ప్రజలు. ఒకటి. రెండోది ఏంటంటే రాజకీయ నాయకులు కూడా తాత్కాలికంగా పబ్బం కట్టుకుని ఓట్లు వేసుకున్నాం పోయినాం అని అనుకోకుండా వీళ్ళే చేయాల్సింది ఏంటంటే ఈ రాష్ట్రానికో గ్రామం నుంచి సర్పంచ్ నుంచి మొదలు పెడితే రాష్ట్రపతి దాకా ఈ మాయా ప్రాయ ప్రాంతాలకు ఏం చేస్తే బాగుంటుంది అని దీర్ఘకాలిక ప్రణాళికలు చేయాలి. అందుకని రాకెట్ సైన్స్ యుగంలో ఉన్నాం మనం. మొన్ననే మనకు ఇది మన ఎస్ఎల్ఏ త్రీ మనం ప్రయోగించుకున్నాం విజయవంతంగా. రాకెట్ సైన్స్లో అద్భుతంగా మనం ముందుకెళ్తూ రాజకీయాల్లో వెనక్కి పోతున్నాం. అంటే సైన్స్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో ముందుకెళ్తుంటే రాజకీయం మనం వెనక్కి రాగుతుంది. కనుక విఘ్నతకర పౌరులు ఓట్లు వేయడంతోనే ఊరుకోకుండా ఓట్లు వేసినాక గెలిచిన వాళ్ళని ఇటు వండే వాళ్ళని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి, వాళ్ళు ఎట్లా ప్రవర్తిస్తుంది చూసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రజల నిరంతర నిఘా మాత్రమే ఈ ప్రజాస్వామ్యాన్ని రక్షిస్తుంది. రైట్, రామ్మోహన్ రావు గారు, నాకు మీరు మాట్లాడుతూ ఉంటే ఇందాక మీడియా గురించి కూడా ఒక మాట అన్నారు మీరు. సో ఉన్న 4 రోజులు గుర్తు చేస్తుంటే అవే న్యూస్ చూపించడము లేకపోతే, సో ఎన్నికలప్పుడు కావచ్చు నాకు తెలిసి చాలా, ఇప్పుడు జెన్యున్ గా మన ఎస్కేప్ టీవీని ఎక్కువ ఎగ్జాంపుల్ గా తీసుకోండి, ఇలాంటి కొన్ని ఛానల్స్ ఉన్నాయి నిజంగానే జెన్యున్ గా వర్క్ చేస్తున్నాయి. అయితే ఈ రోజు ఒకటి విన్నాను నేను, ఐఎన్పిఆర్ అంటే ఇలాంటి తప్పుడు సమాచారాలు ఇవ్వడము వీటన్నిటినీ కూడా నియంత్రించడానికి ఒక నిర్ణయం తీసుకుంది సెంట్రల్ గవర్నమెంట్, దీని గురించి మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు అదే ఇంపార్టెంట్ అంటే చాలా ఛానల్స్ కి, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ఎక్కడైతే ఫేక్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నారో వాళ్ళందరికీ చెక్ పెట్టచ్చా లేదా ఈ పాయింట్ తోటని ఒక డౌట్ నాకు. ఆధునిక విజ్ఞానం అభివృద్ధి చెందుతున్న కొద్దీ కొన్ని కొత్త, నేను అడ్వకేట్ని కనుక ఒకనాడు దసరా రాసుకునే వాళ్ళకి ఆన్లైన్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాల్సి వచ్చింది, సైబర్ నేరాలు పెరిగినాయి కదా, సైబర్ నేరాలు పెరిగితే సైబర్ చట్టం తీసుకొచ్చుకోవాల్సి వచ్చింది. సైబర్ నేరాలు పెరిగితే సైబర్ నేరాలు అరికట్టడానికి వాళ్ళ హైదరాబాద్లో కంట్రోల్ రూమ్లో పెద్ద ఎత్తున అంటే 50,000 కెమెరాలను కంట్రోల్ చేసే ఒక వ్యవస్థను మనం సమకూర్చుకున్నారు వాళ్ళు. ఒకటేసారి ఏకకాలంలో 50,000 కెమెరాలను చూడొచ్చు మనం. అట్లాగే 4 స్క్రీన్స్ పెట్టుకొని చూస్తున్నాం. అంటే ఎక్కడ చిన్న యాక్సిడెంట్ అయినా ఎవరి పొరపాటు వాళ్ళు జరిగిందో చూపెట్టు. ఎక్కడ చిన్న నేరం జరిగినా ఓ అబ్బాయిని అమ్మాయిని ఎత్తుకపోయింది అనుకోండి, కిడ్నాప్ అయింది అనుకోండి, అది కూడా మనకు ఆ సీసీ కెమెరాలు కనపడుతుంది. ఒకేసారి 50,000 కెమెరాలను మనం పరిశీలించే టెక్నాలజీ పెంచుకున్నాం. ఇవాళ నేను మీరు అన్న చట్టం గురించి ఏంటంటే ఈ చట్టాలు ఎప్పుడు అవసరమవుతున్నాయి, సమాజ అభివృద్ధిల క్రమంలో ఎప్పుడు ఏదైతే అడ్వాన్స్ టెక్నాలజీ ఆ టెక్నాలజీకి అనుగుణంగా మనం మారాలి. అందుకని వాళ్ళు ఏం చేస్తారు, 2 చట్టాలు ఒకటేమో దీని మీద మీరు అనేది, దీని మీద ఇప్పుడే చట్టం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణకు అమెరికా ఇప్పుడు అధ్యక్షుడు
అంటే ఓడిపోయిన అధ్యక్షుడు అధికారంలో ఉన్న ఆయన మూడు నాలుగు ట్విట్టర్లు పెడితే ట్విట్టర్లు పోస్ట్ చేస్తే ట్విట్టర్ హెచ్చరించింది ఇది క్రాస్ చెక్ చేసుకోండి అని చెప్పి అబద్ధాలు ప్రచారం చేస్తుంటే ట్విట్టర్ తొలగించకుండా కింద ఒక హెచ్చరిక పెట్టింది ఏది చూసే వ్యూవర్స్ ఆ చట్టం వల్లే వచ్చింది కదా వాళ్ళు మన ట్విట్టర్ను ఫేస్బుక్ను మీరు ఏదైనా ఒక దుర్వినియోగం చేస్తే అది కాకుండా ఇన్స్టాగ్రామ్ను దుర్వినియోగం చేస్తే దాన్ని దుర్వినియోగం కాకుండా హెచ్చరిక కూడా వాళ్ళు పంపారు అది నేరమైతే తొలగిస్తారు శిక్షలు కూడా పడుతుంది అందుకని మన సుప్రీంకోర్టు ఫేస్బుక్ను ఒకసారి పిలిపించింది కోర్టు ఎందుకు మీరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు అందుకని మనకు రాజా సింగ్ మనకు బీజేపీ ఎమ్మెల్యే హైదరాబాద్ ఎమ్మెల్యేను ఫేస్బుక్ ని తొలగించారు వాళ్ళు మళ్ళీ ఆయన రిక్వెస్ట్ పెట్టుకుని ఇటువంటి పెట్టాయి పోస్టింగ్స్ అంటే మళ్ళీ ఆయన తీసుకున్నారు అంటే ఈ రకంగా ఇప్పుడు కొత్త చట్టం ఇంకోటి కూడా వచ్చింది మీరు అన్న చట్టం ఒకటి ఏది మనకు తప్పుడు పోస్టింగ్స్ పెడితే నేరంగా పరిగణించడం అట్లాగే ఇప్పుడు మనకు సినిమా థియేటర్లు లేవు ఈ కరోనా కాలంలో లేకపోవడం ఏమైందంటే అన్ని కూడా మనకు ఓటీపీలో మనకు తెర మీద వస్తలేవు కనుక మనకు ఆన్లైన్ లో చూసుకునే అవకాశం వచ్చింది రకరకాల అమెజాన్ నెట్ఫ్లిక్స్ ఇవన్నీ వచ్చాయి ఆహా యాప్ వచ్చింది ఒకటి వీళ్ళలో ఏమైందంటే అశ్లీలత పెంచి వాళ్ళకు సెన్సార్ లేదు కనుక వాళ్ళు ఇష్టపడిన ప్రచారం చేస్తున్నారు సెన్సార్షిప్ లేదు సెన్సార్ సర్టిఫికేట్ అంతకన్నా లేదు కానీ ఇవాళ ఒక చట్టం తీసుకొస్తుంది ఏంటంటే వాటి మీద కఠినతరమైన చట్టం తీసుకొస్తుంది అంటే వాటికి కూడా సెన్సార్ కావాలి యూట్యూబ్ ఛానల్ పెడతందుకు కూడా ఇప్పుడు పర్మిషన్ తీసుకోవాలి గతంలో ఉన్నదాకా లేదు ఇష్టమైనట్టు ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకుని ఎవరు పడితే వాళ్ళు ప్రచారం చేసుకుంటారు సోషల్ మీడియాలో కనుక అట్లా కాకుండా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ ఓపెన్ చేయాలన్నా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి గతంలో చేసిన వాటికి మళ్ళీ రెక్టిఫై చేసుకోమంటున్నారు అంటే కొత్తగా పర్మిషన్ తీసుకోమంటారు కొత్త వాటికి ఎట్లా పరిమితం అవుతాం అందుకని సైబర్ నేరాలు పెరగకుండా ఇట్లాగే సోషల్ మీడియాలో అశ్లీలత కానీ సోషల్ మీడియాలో అబద్ధాలు కానీ ఉకాలు కానీ ప్రచారం చేయకుండా యూట్యూబ్ ఛానళ్ళు కూడా బాధ్యతాయుతంగా ప్రవర్తించినట్టు సినిమాలు రిలీజ్లో ఈ నెట్ఫ్లిక్స్లో వీటిలో రిలీజ్ అయినప్పుడు వాటికి సెన్సార్షిప్ కోసము ఇవన్నీ కొత్త రూల్స్ తీసుకురావాల్సి వస్తుంది ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయి తప్పనిసరి కానీ నేను చెప్పిన మీడియాలో అన్ని అట్లా లేకపోవచ్చు కానీ మీడియా కూడా అంటే రాజకీయ నాయకులు మీడియా ఎట్లా ఆలోచిస్తుంది అంటే చాలా మంది నేను పొద్దున్నే నేను ఈ టీవీ చర్చల్లో అప్పుడప్పుడు పోతుంటాను తక్కువ చేసుకున్నాను ఎందుకు తక్కువ చేసుకున్నా అంటే పేపర్ వార్తలు చూసి వాళ్ళు ఏమో చర్చలు పెడుతున్నారు అసలు చర్చకు సిద్ధం కాకుండా వీళ్ళు పోయి అవాకుచ ఒకరు పేలిచ్చి వస్తున్నారు దాంతో ఏమవుతుందంటే అసలు అటు పేపర్ హెడ్లైన్ చూసి పార్టీలు నడవాలా పార్టీల హెడ్లైన్ పార్టీల పనితీరు చూసి పేపర్ నడవాలా అంటే ఏమవుతుందంటే మీడియాలో బాగా పాపులర్ అయిన వార్తను పట్టుకొని వీళ్ళు మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులు రాజకీయంలో ఏది జరుగుతుందో వాళ్ళు ఇది ప్రసారం చేస్తున్నారు అంటే ఇప్పుడు ఏముందంటే ఒకరి మీద ఒకరు అంటే మీరు చేస్తే ఇప్పుడు సినిమాలు ఎందుకు తీస్తున్నారంటే దాసనారావు గారు రాఘవేంద్రరావు గారు మాట అన్నారు మీరు అశ్లీల సినిమాలు తీస్తుంటారు కంటే ప్రజలు చూస్తున్నారు కానీ మేము తీసుకుంటాం అంటారు మీరు తీస్తున్నారు కానీ మేము చూస్తాం ప్రజలు అంటారు కదా ఇది వైస్ వర్స కానీ ఇక్కడ ఏం చేయాల్సిందంటే ప్రజలు కూడా విజ్ఞతతోని అప్పటికప్పుడు జరిగిన సంఘటనల మీద కేవలం స్పందించడు కాకుండా ఆ స్పందించి దాని మీద సొల్యూషన్ కోసం ప్రయత్నం చేయాలి నెంబర్ వన్ అట్లాగే మీడియా సంస్థలు కూడా ఒక సంఘటన జరిగినప్పుడు దాన్ని బాగా పాపులర్ చేసి మూడో రోజు దాన్ని మర్చిపోతారు మళ్ళీ అటువంటి సంఘటన ఇంకోటి జరిగితే తప్ప మళ్ళీ మొదటికి వస్తలేదు అదొకటి మీరు మరొక మాట కూడా అన్నారు గతంలో మనం చేసిన షోస్ లో మరొకటి కూడా అన్నారు ఒక వార్త నిజమో కాదో తెలుసుకోవాలంటే రెండు మూడు ఛానళ్ళు చూడాలి అని చెప్పి సో నాకు తెలిసి వీటికి సంబంధించి కొన్ని రూల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లో ఉన్నాయి కానీ వాటిని లూప్ హోల్స్ ఉండడం వలన ఎందుకో తెలియట్లేదు కానీ అలాంటి వార్తలు పబ్లిష్ అవుతున్నాయి మేబీ ఈ లాస్ లో అవి కూడా పెడితే బాగుండేదేమో లేకపోతే ఉందా ఆల్రెడీ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు కొన్ని రూల్స్ ఉన్నాయి ఉదాహరణకు పత్రికల్లో 10 పేజీ 12 పేజీలు ఉన్నాయి అనుకోండి ఎన్ని పేజీలు అంటే 1/3 దాటకుండా అడ్వర్టైజ్మెంట్ తీసుకోవాలి 1/3 దాటద్దు 12 పేజీలు అంటే 3 పేజీలు 4 పేజీలు దాటదు కానీ వాళ్ళ సగం అడ్వర్టైజ్మెంట్లు సగం ఇస్తున్నారు సరే అది వాళ్ళ వ్యాపార దృక్పథం రెండోది కూడా ఏమన్నారంటే ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెండో సూత్రం ఏంటంటే వార్తను వ్యాఖ్యను కలపొద్దన్నారు గతంలో ఉండేది మనకు ఆంధ్రభూమి వచ్చినప్పుడు ఘోర శాస్త్రి గారు మన నార్ల వెంకటేశ్వరరావు గారు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు మొన్నటి వరకు చూస్తే మనకు ఈ పాత తరం అంతా ఆ ప్రమాణాలు పాటించి ఎట్లా పాటించింది ఆ ప్రమాణాలు అంటే వాళ్ళు ఈ వార్తను వ్యాఖ్యను కలపకపోయేవాడు నేను అధికార పార్టీ తిట్టదలుచుకున్నాను అనుకోండి వార్తలు వేరు వార్తలు యథాతథంగా రామ్మోహన్ రావు ఇలా మాట్లాడారు అని రాయొచ్చు కానీ రామ్మోహన్ రావు తప్పు చేస్తే ఏం చేయాలంటే నువ్వు వ్యాఖ్యలో జోడించు ఒక మంచి వ్యాసం రాసే నువ్వు బ్రహ్మాండంగా కానీ వార్తలో దీన్ని చొప్పించదు ఇది తప్ప ఒప్ప అనేది వార్త అద్దంలాగా ఉండాలి అంటే మన అద్దంలో మన ముఖం చూసుకుంటే మన ముక్కు ఎట్లుందో అట్లే కనపడుతుంది కానీ ఆ ముక్కును విమర్శించాలంటే పక్కన వేరే అద్దంలో కనపడదు అద్దంలో మనం ఏం చేయాలి సరి చేయలేము మనం సరి చేసుకోవాలి
అట్లాగే మనం ఏం చేయాలంటే తప్పు చేసిన పార్టీలు తప్పు చేసిన రాజకీయ నాయకులు ఎండగట్టడానికి మీదాల్లోనే ఒక వ్యాసము వ్యాఖ్య రాయొచ్చు, చురకలు అంటించవచ్చు, కానీ వార్తల్లో దానికి కలపవద్దు. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే వార్తా వ్యాఖ్య ఒకటైపోయింది. అందుకని నేను మొన్న చెప్పింది అదే, ఒక వార్త నిజం తెలుసుకోవాలంటే మూడు నాలుగు పేపర్లు చదవాలి, మూడు నాలుగు ఛానల్ చూస్తే అప్పుడు కూడా నిజం తెలిస్తే. అందరు పాక్షికంగా చెప్తున్నారు, పూర్తి సభకు సభ వాళ్ళ దృక్పథంతో వాళ్ళు చెప్తున్నారు. అది కాకుండా ఇప్పుడు చూడండి, న్యూట్రల్ మీడియాకు చాలా విలువ వచ్చింది. రెండోది కూడా సోషల్ మీడియాలో కూడా చాలా వరకు ఈ అవాకులు చవాకులు రావడానికి కారణం ఏంటంటే సోషల్ మీడియా మీద మీద కంట్రోల్ లేకపోవడం. కంట్రోల్ లేకపోయినా సరే సోషల్ మీడియాలో ఇప్పటికే చట్టం ఉంది మనకి, ఏది ప్రజల మధ్య ద్వేషాలు రగిలించినా కూడా, ప్రజల మధ్య అపోహలు కలిగించినా కూడా, ప్రజల మధ్య ఘర్షణలు తావించే న్యూస్ కానీ ఇతరత్ర ప్రచారం చేసినా కానీ ఫార్వర్డ్ చేసినా నేరమే అవుతుంది. ఒక ఒక మెసేజ్ను పుట్టింది ఎక్కడో ఈజీగా తెలుసుకుంటాం. ఇప్పుడు మనకు బాగా టెక్నాలజీ మారడం వల్ల గత 7 నెలలుగా నేను అయితే ఈ టెక్నాలజీ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను. ఎక్కడ కూర్చున్నా, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, ఎక్కడున్నా, పల్లెటూరులో ఉన్నా, గ్రామం కుగ్రామ ప్రపంచం మొత్తం కుగ్రామంగా మారిపోవడం వల్ల మనం వర్చువల్ మీటింగ్స్ పెట్టుకుంటున్నాం కదా. మరి ఇంత టెక్నాలజీ వచ్చినట్టు ఈ టెక్నాలజీని వాడుకునే వాడిది ఉంటుంది అంట. నేను మొదటి నుంచి చెప్తాను ఒక ఉదాహరణ, కత్తి కోయడం అనేది దాని సహజ గుణం. మనం వాడుకునేవాడి తప్పు. కూరగాయలు కోయచ్చు, మెడకాయలు కోయచ్చు. కూరగాయలు కోద్దామా, మెడకాయలు కోద్దామా అంటే మీడియా కూడా ఒక మంచి శక్తివంతమైన సాధనం, సినిమా శక్తివంతమైన సాధనం, ఇక సోషల్ మీడియా అతి శక్తివంతమైన ఆయుధం. కానీ ఈ ఆయుధాలను వాడే పద్ధతి ఏంటి, మనం ఎట్లా వాడుతున్నాం, దీని ఉపయోగం ఏంటి అనే దాన్ని బట్టి రిజల్ట్. కనుక కోసేవాడి తప్పు.